హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఫుడీ క్వీన్ ఆర్జీ కిచెన్ కొత్తిమీర వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు కదా కొత్తిమీర జ్యూస్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి టుడే స్పెషల్ కొత్తిమీర పరాటా అలా వరకు పిల్లలు కొత్తిమీర తినరు కదా ఇలా పరాటలా చేసి పెట్టండి చాలా లైక్ చేస్తారు పిల్లలు రెసిపీలోకి వెళ్లే ముందు వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో టూ కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి వన్ టీ స్పూన్ ఉప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వన్ ఆర్ టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ మామిడికాయ పచ్చడి ఎలాంటి మామిడికాయ పచ్చడి అయినా తీసుకోవచ్చు హాఫ్ కప్ చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే ఒక పెద్ద కప్పు కొత్తిమీరను తీసుకోవాలి సన్నగా తరుక్కోవాలి ఇలా హైదరాబాదీ కట్ట అయితే ఐదారు కట్టల కొత్తిమీర ఉంటుంది దీనిని పిండిలోకి తీసుకొని ఈ పిండిలో ఉప్పు కారం అన్నీ కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది రెగ్యులర్గా మన ఫుడ్లో ఉండేలా చూసుకోవాలి తగినంత వాటర్ పోసుకొని దీన్ని చపాతీ పిండిలా తడుపుకోవాలి పిండిని మరీ మెత్తగా తడుపుకోవద్దు ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి పిండి చాలా స్మూత్గా అవుతుంది పరాటా చేసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది ఇలా పిండి తడిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు పరాటా ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి ఎలా ఉందో చూద్దాము పిండి మంచిగా సెట్ అయ్యింది సాఫ్ట్గా అయ్యింది ఒక చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి ఆల్మోస్ట్ ఒక చపాతి సైజ్ అంతా పిండి ముద్దని తీసుకోవాలి ఇలా ఈ పిండి ముద్దని రౌండ్గా చేసుకున్న తర్వాత పొడిపిండిలో డిప్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇప్పుడు దీన్ని పుల్కా సైజులో చేసుకుందాము ఇలా రోటీలా చేసుకున్న తర్వాత దీనిపైన వన్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే కాస్త పొడిపిండి చల్లుకోవాలి ఇలా ఇప్పుడు దీనిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇటువైపు నుంచి కూడా ఇలా దాన్ని కవర్ చేసేయాలి నెక్స్ట్ ఇలా టూ సైడ్స్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని టోటల్గా క్లోజ్ చేసుకోవాలి ఇలా దీనికి ఇప్పుడు కాస్త రౌండ్గా షేప్ ఇచ్చుకోవాలి మెల్లిగా ఇప్పుడు దీనిని పొడిపిండిలో అద్దుకోవాలి ఇలా దీనిని ప్రెజర్ వేయకుండా పరాటాలా చేసుకుందాము ఎక్కువ ప్రెజర్ వేస్తే పరాట పొరల్ పొరలుగా రాదు దీనిని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పరాటాలా ఒత్తుకోవాలి పరాటా రెడీ అయ్యింది చూడండి ఈ థిక్నెస్లో పరాటా ఉండాలి కాస్త మందంగా ఉండాలన్నమాట ఇలాగే అన్ని పరాటాలు చేసి పెట్టుకోవాలి పరాటా చేయడం ఎంత ఈజీయో చూశారు కదా ఇక ఈ పరాటాని కాల్చుకుందాము తవా కాస్త వేడెక్కగానే ఈ పరాటాని వేయాలి ఇలా బబుల్స్ వస్తున్న టైంలో దీన్ని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకుందాము పరాటా నెయ్యితో కాల్చుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్యాట్ అనుకునేవారు ఆయిల్తో కాల్చుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేసి ఇలా నెయ్యి వేసుకోవాలన్నమాట ఇలా నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పరాటాని కాల్చుకోవాలి చూడండి పరాట ఎంత చక్కగా కాలిందో మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది ఇలాగే అన్ని పరాటాలు కాల్చుకోవాలి ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము ఈ పరాటాని పుదీనా చట్నీతో తిన్నా పెరుగుతో తిన్నా చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి లైక్ షేర్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ స్మైల్ ప్లీజ్